Dear students, I am Padma, junior lecturer in chemistry. Present, I am working at Government Junior College, Kavur. I completed one class on S block elements and I completed first year group elements. Now, I am going to teach you second year group elements which are involved in S block elements. Manandraki telusu S block lo టూ గ్రూప్స్ ఉన్నాయి, ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ. ఫస్ట్ ఏ గ్రూప్ కంప్లీట్ అయింది, ఇప్పుడు నేను సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ గురించి టీచ్ చేస్తున్నాను. నౌ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ సెకండ్ ఏ గ్రూప్? బోర్డు మీద రాస్తున్నాను చూడండి, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఎలిమెంట్ నేమ్ అండ్ సింబల్ and Z and EC. EC means electronic configuration. Element name, beryllium, magnesium, calcium, strontium and barium. Beryllium, magnesium, calcium, strontium and radium. These are the five elements involved in second A group. What are their symbols? What yokka sanketalu vachesi beryllium Be, magnesium Mg, calcium strontium and barium and radium also. Radium is the radioactive element. See students, here the elements are beryllium, magnesium, calcium, strontium, barium and radium. 1, 2, 3, 4, 5, 6. These are the six elements present in second A group. The last element, radium, is the radioactive element and shall discuss the physical properties and chemical properties of these elements in second A group. The another name given to second A group elements is alkaline earth metals. The another name given to the another name given to second A group elements is alkaline earth metals. Why it is? Because these metal oxides, when dissolved in water, they release hydroxyl ions in the solution. That means they are alkali in nature, and not only that, their alkali nature can be decided by putting litmus paper in the solution of their oxides, which turn red litmus paper to blue. ఎరుపు లిట్మస్ పేపర్ను కనుక బ్లూగా కనుక మార్చినట్లయితే దానికి క్షార స్వభావము ఉన్నట్లు. మరలా అవి వాటి ఆ సొల్యూషన్స్ యొక్క పిహెచ్ విలువ కూడా మోర్ దాన్ 7 ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వీటికి ఆల్కలి నేచర్ ఉన్నట్లుగా నిర్ధారించబడినది. మరియు దీస్ ఆర్ కాల్డ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. వై ఇట్ ఈస్ కాల్డ్? బికాస్ ఎర్త్ మీన్స్ దీస్ ఆల్మోస్ట్ దీస్ మెటల్స్ అకర్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్, భూమి పొరల్లో ఇవి లభ్యమవుతాయి. అందుకని ఈ పేరు వీటికి ఇవ్వబడినది, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. తెలుగులో క్షార మృత్తిక లోహాలు. మృత్తిక అంటే మట్టి. మట్టి లోపల పొరల్లో ఇవి లభ్యమవుతున్నాయి, అందుకని వీటికి క్షార మృత్తిక లోహాలు అని ఇవ్వబడినది. అండ్ కమింగ్ టు దేర్ జెడ్ అటామిక్ నెంబర్స్. జెడ్ మీన్స్ పరమాణు సంఖ్య. బెరీలియంకి వచ్చేసి 4 ఉంటుంది, మెగ్నీషియంకి ఒక 8 యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎస్ ఆర్బిటా కాకుండా ఇంకో పి ఆర్బిటా కూడా ఇంకో షెల్ ఎంటర్ అవుతుందన్నమాట. ఒక మూలకం నుంచి మరొక మూలంకి మనము ఈ గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చేసే దానికి కొత్తగా ఒక్కొక్క షెల్ చొప్పున యాడ్ అవుతూ వస్తాయి. అందువల్ల 4 + 8 = 12, 12 + 8 = 20, 20 + 18, ఇక్కడ డి ఆర్బిటా కూడా ఎంటర్ అవుతుంది అనమాట. 20 + 18 = 38, 38 + 18 = 56, 56 + 32 = 88.
సో లైక్ దట్ వీ కెన్ గివ్ ఇట్స్ అటామిక్ నెంబర్స్. పరమాణు సంఖ్యలు మనం ఆ విధంగా గుర్తుంచుకోవచ్చమ్మా, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి 4, నెక్స్ట్ మెగ్నీషియంకి వచ్చేసేసరికి ఇంకొక ఎస్ఓపి యాడ్ అవుతాయి అనమాట. ఎస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎస్ ఆర్బిటాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి, పి ఆర్బిటాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. అందువల్ల 2 + 6 = 8. సో యూ యాడ్ 8 టు దిస్ 4, 4 + 8 = 12, 12 + 8 = 20, 20 + 18. ఇక్కడ ఎస్ ఆర్బిటా, పి ఆర్బిటా, మరొక డి ఆర్బిటా కూడా వస్తుంది. డి ఆర్బిటా యొక్క మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 10 ఎలక్ట్రాన్స్, దట్స్ వే యూఆర్ యాడింగ్ 18 హియర్. 20 + 18 = 38, 38కి ఇక్కడ కూడా మరొక డి ఆర్బిటా వస్తుంది, మరొక షెల్లో మరొక డి. ఇక్కడ 3D వస్తే ఇక్కడ 4D, అట్లాగనమాట. ఇక్కడ మనకు మరొక 18 యాడ్ చేయడం వల్ల అటామిక్ నెంబర్ 56 వచ్చింది. ఈ లాస్ట్ ఎఫ్ ఆర్బిటా కూడా వచ్చేస్తుంది అనమాట. ఎఫ్ ఆర్బిటా యొక్క కెపాసిటీ ఎంత? 14. అందువల్ల ఒక 2, ఒక 6, ఒక 10, ఒక 18 ఈ మొత్తాన్ని కనుక యాడ్ చేస్తే మనకు 32 వస్తుంది. అందువల్ల ఈ 56కి 32 కలపటం వల్ల దీని యొక్క పరమాణు సంఖ్య 88 అని మనకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ మనము వీటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూద్దాము. సి ఫర్ బెరీలియం 1s2 2s2, అంటే 1s2 అంటే ఫస్ట్ షెల్, 2s2 అంటే సెకండ్ షెల్. అండ్ మెగ్నీషియం 1s2 2s2 2p6 అండ్ 3s2, దీనికి థర్డ్ షెల్ ఎంటర్ అయింది మెగ్నీషియంకి వచ్చేసరికి. కాల్షియంకి వచ్చేసరికి 4th షెల్ ఎంటర్ అవుతుంది. సో 1s2 2s2 2p6 3s2 3p6 అండ్ 4s2. ద నెక్స్ట్ స్టాన్షియంకి వచ్చేసరికి ఇంకొక షెల్ ఎంటర్ అవుతుంది, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 అండ్ 5s2. నెక్స్ట్ బేరియం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s2 4d10 and 5p 6 5p 6 and 6s2. రేడియంకి వచ్చేసేదానికి మీరు రేడాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 86, సో 7s2. సో ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే, హియర్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్, దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. దట్ టు దెర్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ దర్ అవుట్మోస్ట్ ఆర్బిట్. సి హియర్ 2s2 3s2 4s2 5s2 6s2 7s2. అంటే వీటన్నిటిలో కూడా వాటి యొక్క బాహ్య కక్ష్యలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్స్ వై దేర్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ గివెన్ యాజ్ +2, బికాజ్ యాజ్ దేర్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ NS2, వీటి యొక్క సాధారణ ఆక్సీకరణ స్థితి లేక ఆక్సీకరణ సంఖ్యను +2గా ఇవ్వబడినది. మరి మనము ఇది ఒక గ్రూప్ అంటున్నాం. గ్రూప్ అంటే పైనుంచి క్రిందికి, యాజ్ ఎ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వాట్ హ్యాపెన్ వీ షాల్ సి. ద నెక్స్ట్ యాజ్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ మెటల్స్ ఆర్ వెరీ రియాక్టివ్, బికాస్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ దే డు నాట్ అకర్ ఇన్ ఫ్రీ స్టేట్ బట్ దే అకర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దేర్ కాంపౌండ్స్. ఇవి వాటి యొక్క చర్యాశీలత ఎక్కువగా ఉండటం వలన ఇవి వాటి యొక్క మూలక రూపంలో మనకు లభ్యం కావు, వాటి యొక్క సమ్మేళనాల రూపంలో మనకు లభ్యం అవుతూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ మనము యాజ్ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వాట్ హ్యాపెండ్, ఫ్రమ్ ఎలిమెంట్ టు ఎలిమెంట్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ 1 shell, 1 extra shell. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఆర్బిట్. ఆర్బిట్ అండ్ షెల్ క్యారీస్ ద సేమ్ మీనింగ్ ఓన్లీ. యాజ్ యూ మూవ్ ఫ్రమ్ ఎలిమెంట్ టు ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం, ఇన్ బెరీలియం సపోజ్ దిస్ ఈజ్ ద న్యూక్లియస్, దిస్ ఈజ్ 1s2 అండ్ దిస్ ఈజ్ 2s2. అండ్ కమింగ్ టు
magnesium, one extra shell is added. Here 3s2 electrons are there. And coming to calcium, one more shell is added. Here we get to 4s2 electrons. And coming to strontium, we get one more shell. Here we'll get 2 electrons in 5s orbital. And as you move to down, that means the next element is barium. Here one more shell is added. So it is a CH6S2. Like that, as you move from top to bottom, there is an increase in by one orbit. ఒక మూలకం నుంచి మరొక మూలకమునకు వచ్చే కొలది మనకు ఒక్కొక్క ఆర్బిట్ లేకపోతే ఒక్కొక్క కక్ష చొప్పున పెరుగుతూ ఉంటుంది. అందువలన వీటి యొక్క పరిమాణం అనేది పైనుంచి కిందకి వచ్చేసేదలకి పెరుగుతూ ఉంటుంది. యాజ్ ఎ మూవ్ డౌన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ది అటామిక్ సైజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ అండ్ దేర్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్. వీటి యొక్క సాధారణ ఆక్సీకరణ స్థితిని మనం ఏమని చెప్పచ్చు అంటే ప్లస్ టూ అంటే అర్థం ఏంటంటే అవి 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేసి చర్యలో పాల్గొంటున్నాయి, అది మీనింగ్. ప్లస్ ఛార్జ్ దానికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుందో, వెన్ ఎవర్ ద ఎలిమెంట్ లూజెస్ ఎలక్ట్రాన్స్ ఇట్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్, అండ్ వెన్ ఎవర్ ది ఎలిమెంట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ ఇవి ఎలక్ట్రాన్లు పోగొట్టుకుంటున్నాయి. సో ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడం వల్ల వీటికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అందువల్ల ఇవి +2 ఆక్సిడేషన్ స్టేట్ని యూజువల్గా చూపిస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్. దెన్ నెక్స్ట్ యూ షల్ సీ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. కమింగ్ టు ద ఫిజికల్ ప్రాపర్టీస్, almost all these metals are silvery white and lustrous and soft but harder than first group elements. క్షార లోహాలంత మృదువుగా ఉండవు ఇవి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఎందువల్లంటే వీటి యొక్క అటామిక్ సైజ్ ఈజ్ సమ్వాట్ లెస్ దెన్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కన్నా వీటి యొక్క పరిమాణం కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి హార్డర్గా కొంచెం గట్టిగా ఉంటాయి. ద నెక్స్ట్ వీటి యొక్క పరిమాణం అని చెప్పేసి అటామిక్ సైజు as you move from top to bottom atomic size increases but less than compared to first A group elements. That's why their MPs and BPs are somewhat higher than first A group elements. First A group moolakala kanna veeti yokka melting points boiling points konchi ekkuva untayi. ఎందువల్లనంటే వాటికి డెన్సిటీ తక్కువగా ఉంటుంది. వాటంత తక్కువగా ఉండదు వీటి డెన్సిటీ, వీటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం హార్డర్గా ఉంటాయి. ఎందువల్ల హార్డర్గా ఉంటున్నాయి అంటే అవి లూజ్ అయినంత ఈజీగా ఎలక్ట్రాన్ ఇవి లూజ్ కాలేవు. ఎందుకంటే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పెయిర్గా ఉండిపోయినాయి అనమాట. దీస్ 2 ఎలక్ట్రాన్స్ టైట్లీ బైండ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ దోస్ 2 ఎలక్ట్రాన్స్. అందువల్ల ఇది కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట. ఇవి ఎప్పుడైతే అవి గట్టిగా ఉన్నాయో వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వేటితో కంపేర్ చేస్తే ఆల్కలి మెటల్స్తో. సో క్షార లోహాలతో కనుక మనం పోల్చి చూసినట్లయితే ఈ క్షారమృతిక లోహాలకు మెల్టింగ్ పాయింట్స్ ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. దెన్ నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్సో హైలీ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇవి కూడా మనకు మంచి క్షయకరణ కారకాలుగానే పనిచేస్తాయి. కానీ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలంతా కన్నా వీటి యొక్క చర్యాశీలత తక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఏ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల యొక్క చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే అక్కడ ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది అవుటర్ మోస్ట్లో, అది ఒక్క ఎలక్ట్రాన్ ఈజీగా ఇచ్చేస్తుంది, త్వరగా చర్యలో పాల్గొంటుంది. ఇక్కడ బాహ్య కక్షలో దీనికి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయన్నమాట. అందువల్ల ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ జరగాలి, మళ్ళీ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కూడా జరగాలి. అప్పుడు మాత్రం ఇది 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేసి చర్యలో పాల్గొంటుంది. సో
these are also acts as the reducing agents. Reducing agents means they enter into reactions by giving off or by losing off their electrons which are present in the outermost orbit. There are two electrons. ఆ రెండు ఎలక్ట్రాన్లు అవి ఇచ్చేసి చర్యలో పాల్గొంటాయి. సో ఆ విధంగా వాటి యొక్క రెడ్యూసింగ్ ఏజెంట్స్గా పనిచేస్తున్నాయి. వాటి యొక్క రెడ్యూసింగ్ ఏజెంట్స్ని కూడా మనం ఈ విధంగా చూపించవచ్చు. బెరీలియం, మెగ్నీషియం, క్యాల్షియం, స్టాన్షియం అండ్ బేరియం. దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ దేర్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. అంటే వీటి యొక్క రెడ్యూసింగ్ నేచర్ని, వీటి యొక్క క్షయకరణ కారకాన్ని మనం ఈ విధంగా చూపించవచ్చు. అంటే బెరీలియంకి తక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం క్యాల్షియంతో కంపేర్ చేస్తే మెగ్నీషియంకి తక్కువ. ఆ విధంగా చూసినట్లయితే బేరియంకి ఎక్కువగా ఉంటుంది, బెరీలియంకి తక్కువగా ఉంటుంది. మరలా ఇవన్నీ కూడా ఈ గ్రూపులో దాదాపు ఫస్ట్ టూ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం బికాజ్ ఆఫ్ దేర్ స్మాలర్ అటామిక్ సైజ్, వీటి యొక్క పరమాణు మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది అనమాట. బికాజ్ ఆఫ్ దేర్ స్మాలర్ అటామిక్ సైజ్ దోజ్ ఎలక్ట్రాన్స్ కెనాట్ ఎగ్జైట్ టు హైయర్ ఎనర్జీ లెవెల్స్, దట్స్ వే ద ఎగ్జిబిట్ నో కలర్ ఇన్ ద ఫ్లేమ్ టెస్ట్. దట్ మీన్స్ నో ఫ్లేమ్ ఇన్ ఆక్సిడైజింగ్ వెన్ దే ఆర్ ఆక్సిడైజ్డ్. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ని మనం సప్లై చేసినప్పుడు కూడా ఇవి ఏ విధమైనటువంటి కలర్స్ని ఎగ్జిబిట్ చెయ్యవు. ఎందువల్ల ఎగ్జిబిట్ చెయ్యవు అని అంటే, ఈ బాహ్య కక్షలో ఉన్నటువంటి ఈ టూ ఎలక్ట్రాన్స్ పర్టికులర్గా బెరీలియం, మెగ్నీషియం కనుక తీసుకున్నట్లయితే ఇవి వీటి యొక్క పరమాణు కొంచెంగా ఉండటం వల్ల, న్యూక్లియర్ అట్రాక్షన్కి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ ఎగ్జైటేషన్ అనేది జరగదు. జరగకపోవటం వల్ల ఇవి కలర్స్ని ఎమిట్ చేయలేవు, ఇవి రెండు కలర్స్ని చూపించవు. ఫ్లేమ్ టెస్ట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రం కలర్ చూపిస్తాయి. అవేంటండి అని అంటే క్యాల్షియం, స్టాన్షియం అండ్ బేరియం. క్యాల్షియం వచ్చేసి బ్రిక్ రెడ్ని చూపిస్తుంది, స్టాన్షియం వచ్చేసి క్రిమ్సన్ రెడ్ని చూపిస్తుంది అండ్ బేరియం వచ్చేసి యాపిల్ గ్రీన్ చూపిస్తుంది. So these are the colors that are shown by the elements of second group in the flame test. And this is about their physical properties. All are lustre white and soft but harder when compared to first group elements. And as we move down from top to bottom with increasing their atomic number, their atomic sizes also increases but less compared to first group elements. That's why they have high densities, so their melting and boiling points are also somewhat high compared to first group elements. That's why their MPs and BPs do not vary regularly. And coming to their densities, however, calcium is somewhat lesser density than magnesium. We can show the order of their densities in the following way: beryllium, next calcium, మెగ్నీషియం, స్టాన్షియం అండ్ బేరియం. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ డెన్సిటీస్. చాలాసేపు ఉంచాం. Next, we shall discuss the chemical properties of alkaline earth metals. Before going that, the first element, which is beryllium, it also shows some anomalous behavior like lithium in first A group elements. First A group moolakalo lithium elagaithe konni స్పెషల్ ప్రాపర్టీస్ చూపించిందో, విభిన్న ప్రాపర్టీస్, విభిన్న ధర్మాలను చూపించిందో, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అయినటువంటి బెరీలియం ఆల్సో షోస్ సమ్ ఎక్సెప్షనల్ ప్రాపర్టీస్. దట్ ఈస్ కాల్డ్ ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ బెరీలియం. ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ బెరీలియం. బెరీలియం యొక్క ప్రత్యేక ధర్మాలు ఏమిటి అది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము.
ఇప్పుడే చెప్పుకున్నాం, బెరీలియం ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. మనకు సెకండ్ ఏ గ్రూప్ మూలకాల్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే బెరీలియం. యాజ్ ఇట్స్ అటామిక్ నెంబర్ 4, ఇట్ హ్యాజ్ అ స్మాల్ అటామిక్ సైజ్. Because of the small atomic size, it has high ionization energy. That means it can't give its electrons quickly. So it is least reactive compared to remaining elements. And next, almost all, when we observe this beryllium, usually forms covalent compounds. It has mainly has a covalent character because of its high electronegativity. And we all of you know that as you move down from top to bottom, the electronegativity decreases down the group. That means beryllium has a high electronegativity. So it usually forms covalent bonds. So maximum it has a covalent character. And it has the maximum covalency of plus 4 only, whereas the remaining elements covalency may be plus 6. It has the maximum covalency as the plus 4 only. And beryllium, when it forms a carbonate, it is unstable. All these metals form carbonates, but the carbonate of beryllium is unstable. So immediately after heating, it is converted to beryllium oxide and carbon dioxide. Because of its instability, immediately it decomposes to beryllium oxide and carbon dioxide. This is the least reactive. And it forms sulfate also. Beryllium sulfate only soluble in water. Beryllium, it forms the salt beryllium sulfate. The sulfate is soluble in water. Beryllium sulfate matrame water lo soluble avutundi. Remaining sulfates water lo soluble kaavu. Endvalanante this beryllium, it shows some amphoteric behavior. Idi amlaltano kshaaraltano rendittano cherunandi యాంఫోటెరిక్ ద్వంద్వ స్వభావ ఆక్సైడ్గాను ఉండిపోతుంది, మరియు ఇది నీటిలో కరిగిపోతుంది అయానిక్ నేచర్ కూడా ఉండటం వల్ల. సో దీనికి అయానిక్ స్వభావము మరియు క్షార స్వభావము రెండు కూడా ఉండటం వల్ల కోవలెంట్ బాండ్ సంయోజన నిబంధ లక్షణాలు ఉండటం వల్ల ఇది త్వరగా నీటిలో కరిగిపోతుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా సల్ఫేట్స్ ఫామ్ చేస్తాయి, కానీ అవి మాత్రం వాటర్లో సాల్బుల్ కావు. బెరీలియంని వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఎయిర్, మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఆక్సిజన్. ఇది త్వరగా ఆక్సిజన్తో చర్యను అందలేదు బికాస్ ఆఫ్ ఇట్స్ లీస్ట్ రియాక్టివిటీ. దీనికి అయినైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవటం వల్ల, పరమాణు తక్కువ అవటం వల్ల ఇది నీటితో, ఇది వాతావరణంలోని ఆక్సిజన్తోనూ చర్యను అందలేదు, నీటితో కూడా అతి తక్కువగాను చర్యను అందుతుంది. దిస్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్ టువర్డ్స్ వాటర్. నీటితో ఇట్ రియాక్ట్స్ లెస్ రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్. సో దీస్ ఆర్ ద సమ్ స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెరీలియం. What you call it as anomalous behavior. Anomalous of behavior of beryllium is because of its small atomic size, it has a high ionization energy. That's why you can say this is least reactive in the second A group elements. And almost all it forms covalent compounds only. In its compounds, it has maximum covalent character. And it has maximum covalency of plus 4 only. Whereas the remaining elements can show the covalency as 6. But beryllium shows only 4. And when it forms a compound like beryllium carbonate, it is unstable and immediately it is decomposed to beryllium oxide and carbon dioxide on heating. And beryllium sulfate, which it forms, it is easily soluble in water, whereas the remaining sulfates do not soluble in water. And immediately it forms here its ions. That's why it is immediately, and because of its covalent character, that is also one of the fact.
as beryllium salts are mainly they are covalent in character. A covalent samyojaniya bandha lakshanalu undatam valla idi organic solvents lone dissolve avutu untundi mariyunu ikkada kuda idi water lo dissolve avutundi. Next, less reactivity towards water. Water ki expose chesina kuda beryllium anta twaraga reaction జరపలేదు బికాజ్ ఆఫ్ ఇట్స్ హై అయనైజేషన్ ఎనర్జీ అండ్ స్మాల్ అటామిక్ సైజు. సో ఇట్ ఈస్ లెస్ రియాక్టివ్ టువర్డ్స్ H2O. సో దీస్ ఆర్ ద సమ్ ఎనామలస్ సమ్ ప్రాపర్టీస్ రిగార్డింగ్ ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ బెరీలియం. నౌ వీ షాల్ సీ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ alkaline earth metals. The first point is these are highly electropositive. These are highly electropositive elements. So the order of reactivity is beryllium, magnesium, calcium, strontium and barium. This is the order of reactivity of these elements. As they are highly electropositive, they give off two electrons, they enter into reactions, that's why they act as reducing agents, but less compared to first group elements. And almost all they give colors and in flame test. And then next, when these elements are exposed to air, they combine with oxygen and they form oxides of the general formula MO. Except beryllium, remaining elements, when they combine with oxygen, they form oxides with the general formula MO. For example, Mg, magnesium with oxygen, it forms MgO, magnesium oxide. And calcium with oxygen, it forms calcium oxide. Like that, they form the oxides. And these oxides, when dissolve in water, again they release hydroxides. That means their solutions are alkali in nature. For example, MgO, magnesium oxide, when dissolve in water, it forms magnesium hydroxide. It forms magnesium hydroxide. Okay. So that means these metals are alkaline in nature. So when these metal oxides, when dissolve in water, they produce hydroxides. So here it forms magnesium hydroxide, and it indicates that these solutions are alkali in nature. And next, coming to the another point, and almost all these metals, alkali metals, they react with oxygen and they react with water, and not only that, they react with halogens and they form halides of the general formula MX2. They react with halogens and they form the halides of the general formula MX2. For example, magnesium with chlorine, it forms magnesium chloride. Like that, they form beryllium chloride, magnesium chloride and calcium chloride and strontium chloride and barium chloride. And here, what is the bond involved? The bond involved is a covalent bond. Covalent bond. And their ionic nature, increases in this following order.
ది బాండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్ ఈజ్ అయానిక్ బాండ్ అండ్ దేర్ అయానిక్ నేచర్ ఇంక్రీజెస్ ఇన్ దిస్ ఆర్డర్ ఫ్రమ్ బెరీలియం క్లోరైడ్ టు బేరియం క్లోరైడ్ దేర్ అయానిక్ నేచర్ ఇంక్రీజెస్ అండ్ ద నెక్స్ట్ నాట్ ఓన్లీ దీస్ హ్యాలైడ్స్ అండ్ విత్ I mean, they also form the carbonates. The carbonates with the general formula is MCO3. Carbonates with the general formula is MCO3. And these carbonates, these are all stable only, except lithium, beryllium carbonate. Except beryllium carbonate, remaining are stable only. I already told you in the anomalous behavior of beryllium, only beryllium carbonate on heating, immediately it is converted to beryllium oxide and carbon dioxide because of its unstability, whereas the remaining metal carbonates are stable and their general formula is MCO3. For example, calcium carbonate. And next, carbonates, and they form the sulfates. The sulfates of the general formula MSO4. The sulfates of the general formula MSO4 is the general formula. And see the sulfates: beryllium sulfate and magnesium sulfate and calcium sulfate and strontium sulfate and barium sulfate. I already told you that this barium sulfate is only soluble in water. That's why their solubility towards water, we can show their order like this. Barium sulfate is greater than magnesium sulfate, which is greater than calcium sulfate, and which is greater than strontium sulfate. Their solubility towards water is in this order. Solubility towards water. Their solubility towards water is in this order. And the next, there is a bond between beryllium sulfate and calcium sulfate is ionic bond. The ionic bond increases in the following trend. There, beryllium sulfate is less than magnesium sulfate, and magnesium sulfate is less than calcium sulfate, which is less than strontium sulfate, and which is less than barium sulfate. So, their ionic property increases in this order regarding ionic property. Regarding ionic property, these sulfates increases in this order. Regarding solubility in water, this is the order. And coming to sulfates, and then next coming to nitrates. All these elements form the nitrates of the general formula MnO3 twice. All these elements form nitrates of the general formula MnO3 twice. Means, for example, magnesium. If M is the alkaline earth metal, suppose if M is magnesium, magnesium nitrate, this on heating, it forms magnesium oxide and nitrogen dioxide and oxygen. All these alkaline earth metals, they form nitrates with the general formula MnO3 twice. And this MnO3 twice means these nitrates on heating, they form oxides. ఈ మెగ్నీషియం నైట్రేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక వేడి చేసినట్లయితే అది మెగ్నీషియం ఆక్సైడ్తో పాటు నైట్రోజన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ని ఇస్తుంది. అండ్ విత్ అమాల్గమ్, అమాల్గమ్ మీన్స్ ఎనీ ఆల్కలీ మెటల్స్
or alkaline earth metals, when it combines with mercury, the compound formed, generally we call it as amalgam. అంటే ఈ గ్రూప్ మూలకాలు ఏదైనా కూడా మెర్క్యూరీతో కనుక కలిసి మనకు ఒక సమ్మేళనాన్ని కనుక ఏర్పరిస్తే ఆ సమ్మేళనానికి యూజువల్గా మనము అమాల్గం అనే పేరు ఇస్తాము. సో ఇక్కడ ఈ గ్రూప్ మూలకాలైనటువంటి మెగ్నీషియం మెర్క్యూరీతో కలిసి మనకు మెగ్నీషియం మెర్క్యూరీ కాంపౌండ్ ఏర్పడుతుంది. దానికి జనరల్ నేమ్గా మనం ఏమంటామంటే అమాల్గం అంటాం, అమాల్గం. సో ఈ గ్రూపు మూలకాలు మెర్క్యూరీతో కలిసి అమాల్గంని ఏర్పరుస్తాయి. అమాల్గం అని అంటే మెర్క్యూరీతో కలవగా వచ్చినటువంటి, వెన్ ఇట్ కంబైన్స్ విత్ మెర్క్యూరీ మెటల్ వి గెట్ ఏ కాంపౌండ్, దట్ ఈజ్ యూజువల్లీ కాల్ ఇట్ యాజ్ అమాల్గం. ఇఫ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఈజ్ మెగ్నీషియం, అప్పుడు దాన్ని మనం మెగ్నీషియం మెర్క్యూరీ అమాల్గం అని చదువుతాం. అలా కాకుండా ఆల్కలైన్ ఎర్త్ మెటల్ కనుక కాల్షియం అయినట్లయితే కాల్షియం మెర్క్యూరీ అమాల్గం అంట. సో ఇవి ఈ విధంగా అమాల్గమ్స్ కూడా ఏర్పరుస్తాయి. నైట్రేట్స్ని ఏర్పరుస్తున్నాయి, సల్ఫేట్స్ని ఏర్పరుస్తున్నాయి, కార్బొనేట్స్ని ఏర్పరుస్తున్నాయి, హ్యాలైడ్స్ని ఏర్పరుస్తున్నాయి. సో ఇంకా వన్ మోర్ పాయింట్, ఆల్ దీస్ ఎలిమెంట్స్ దే రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ దే రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్ For example, if M is magnesium with HCl, it forms magnesium chloride and H2. అంటే ఈ గ్రూప్ మూలకాలు ఆమ్లాలతో చర్య నుండి హైడ్రోజన్ గ్యాస్ను విడుదల చేస్తాయి. సో ఈ గ్రూప్ మూలకం కనుక మెగ్నీషియం అయినట్లయితే మెగ్నీషియము హెచ్సిఎల్తో కలిపి మెగ్నీషియం క్లోరైడ్ మరియు H2 గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. సి ది కమింగ్ టు ఫస్ట్ పాయింట్, బికాస్ ఆఫ్ దేర్ హై ఎలక్ట్రో పాజిటివ్ నేచర్, దీస్ ఎలిమెంట్స్ దే గివ్ ఆఫ్ దోస్ 2 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది అవుట్ మోస్ట్ ఆర్బిట్. దేర్ బై దే యాక్ట్ యాజ్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, బట్ దేర్ రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఈజ్ వెరీ లెస్ కంపేర్డ్ టు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, అండ్ దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ దేర్ రెడ్యూసింగ్ నేచర్. And when they expose it to air and their action towards oxygen, they form usually oxides of the type MO. Here M indicates alkaline group metal, alkaline earth metal. And if it is magnesium, we got magnesium oxide. If it is calcium, we will get calcium oxide. When these oxides dissolve in water, we will get magnesium hydroxide. That means these solutions are again alkaline in nature. That's why these group metals are called as alkaline earth metals, because of their occurrence in earth crust. భూమి పరల్లో అవి దొరుకుతున్నాయి కాబట్టి వీటిని, మరియు క్షార స్వభావం ఉన్నది కాబట్టి వీటిని క్షారమృతిక లోహాలు అన్నారు. ఇవి హ్యాలోజన్స్తో కలిపి MX2 అనేటువంటి హ్యాలైడ్ కూడా ఏర్పరుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ మెగ్నీషియం, ఇట్ ఫార్మ్స్ మెగ్నీషియం క్లోరైడ్, లైక్ దట్ దే ఫార్మ్ బేరింగ్ క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, క్యాల్షియం క్లోరైడ్, స్ట్రాన్షియం క్లోరైడ్ అండ్ బేరింగ్ క్లోరైడ్. ది ఆర్డర్ ఆఫ్ దేర్ అయిన క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఫాలోస్, అండ్ దే ఫార్మ్ ద కార్బొనేట్స్ విత్ జనరల్ ఫార్ములా MCO3, అండ్ విత్ MCO3 బెరీలియం కార్బొనేట్ ఓన్లీ అన్స్టేబుల్, వేర్ ఆస్ ది రిమైనింగ్ ఆర్ ఆల్ స్టేబుల్ ఓన్లీ. అండ్ కమింగ్ టు దే ఫార్మ్ ది సల్ఫేట్స్ ఆఫ్ ద జనరల్ ఫార్ములా MS4, బెరీలియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, స్ట్రాన్షియం సల్ఫేట్ అండ్ బేరియం సల్ఫేట్. Whereas only beryllium sulfate is only the soluble in water, remaining solubility is very less. And coming to their ionic property, their ionic nature, the ionic property increases in this order. And here see, action towards water, beryllium, it is not affected by water, beryllium neat tho cheru nandadu. Magnesium kuda koncham, మెగ్నీషియం కూడా వేడి నీటిలో మాత్రమే కరిగిద్ది అనమాట. స్టాన్షియం, రేడియం, బేరియం అవి వచ్చేసి స్టాన్షియం, కాల్షియం, బేరియం అవి వచ్చేసి నీటితో చర్య నొందుతాయి. బెరీలియం ఇట్ ఇస్ నాట్ రియాక్టెడ్ విత్ వాటర్, వేరాజ్ మెగ్నీషియం ఇట్ రియాక్ట్స్ ఓన్లీ విత్ హాట్ వాటర్, అండ్ వేరాజ్ కాల్షియం, స్టాన్షియం అండ్ బేరియం ఇవి మూడు వచ్చేసి ఇన్ కూల్ వాటర్తో కూడా ఇవి రియాక్ట్ అవుతాయి అన్నమాట.
వాటర్ తో రియాక్టివిటీ ఈ విధంగా ఉంటుంది ఈ గ్రూప్ మూలకాలకి బికాస్ ఆఫ్ ఇట్స్ స్మాల్ సైజ్ అండ్ అటామిక్ సైజ్ బెరీలియం నీటితో చర్యను ఉండదు అండ్ మెగ్నీషియం కూడా వేడి నీటితో మాత్రం చర్యను ఉండుతుంది కాల్షియం స్టాన్షియం బేరియం అయినా కూల్ వాటర్తో చర్యను ఉండుతాయి సో దేర్ ఆర్ ఆఫ్ రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్ యూ కెన్ గివ్ లైక్ దిస్ This is the order of the reactive towards the water. And ee metal oxidation water lo ganaka dissolve chesinatlayite avi again they form hydroxides means these are alkaline in nature. And with halogen they form halides of the type MX2 like their barium chloride to barium chloride and their order of ionic character increases from beryllium to barium and they form the carbonates of the general type MCO3 and these are all stable except beryllium carbonate and with sulfates they form the general formula MSO4 beryllium sulfate to barium sulfate their solubility towards water is in this order and their ionic properties are in this order and next coming to they form the nitrates of the general formula MnO3 twice on heating they form oxides nitrogen oxide and oxygen also and with mercury they form amalgams and with acids they liberate hydrogen that's about the chemical properties and we shall see the uses of the magnesium which is very familiar one we all of you know that magnesium it is used in crackers because magnesium is also used in the formation of alloys magnesium and aluminum alloy it is used in aircrafts aeroplane vimana bhagal tayarilono ఈ మెగ్నీషియం యొక్క మిశ్రమ లోహాన్ని వాడటం జరుగుతుంది అండ్ మెగ్నీషియం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్ యాంటాసిడ్ మీన్స్ మన స్టమక్ ఆమ్ల ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తానికి యాంటాసిడ్గా దీన్ని వాడతారు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాంటాక్సైడ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మెగ్నీషియం హైడ్రాక్సైడ్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు దీన్ని యాంటాసిడ్గా వాడతారు అండ్ మెగ్నీషియం కార్బొనేట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపొనెంట్స్ ఇన్ టూత్ పేస్ట్ మన టూత్ పేస్ట్లో ఒక కాంపొనెంట్గా మెగ్నీషియం కార్బొనేట్ని వాడతారు మెగ్నీషియం ది ఫార్మ్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యూజ్ యాజ్ యాంటాసిడ్ అండ్ మెగ్నీషియం అండ్ అల్యూమినియం ఎలాయ్ మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం వీటి నుంచి ఒక మిశ్రమ లోహాన్ని తయారు చేస్తారు ఈ మిశ్రమ లోహాన్ని విమాన భాగాల తయారీలోనూ యూజ్ చేస్తారు సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ మెగ్నీషియం And the next, in our syllabus, there is Plaster of Paris. Plaster of Paris means its formula is CaSO4, half H2O. Calcium sulfate hemihydrate is called Plaster of Paris and it is obtained by heating gypsum. Then what is gypsum? CaSO4 to H2O. It is called gypsum. This gypsum ni manam 120 degrees degara heat chesinatlayite We will get Plaster of Paris. This is Plaster of Paris. Gypsum ni 120 degrees heat chesthe manaku Plaster of Paris vastundi. Then next, what is its importance? Means it has the high quality of setting of it with water. ఇది నీట్ వాటర్ యాడ్ చేయగలే చక్కగా సెట్ అవుతుంది అనమాట. అందువల్ల దీన్ని ఎక్కువగా ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడాల్లోనూ దీని ఎందుకంటే వాటర్ యాడ్ చేయగానే ఇది చక్కగా సెట్ అవుతుంది అందువల్ల దీన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లోనూ వాడతారు అండ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టాచ్యూస్ పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడంలోనూ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్లాస్టరింగ్ ద ఫ్రాక్చర్డ్ బోన్స్ విరిగిన ఎముకలను అతికించడాని కోసం కూడా హాస్పిటల్స్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడతారు అండ్ నేను డెంటిస్ట్రీలో కూడా దంతాలను గట్టిగా అమర్చడంలో కూడా గట్టిగా సెట్ చేయటం ఇష్యూలో కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారు ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కనెక్షన్ ఆఫ్ ద ఫ్రాక్చర్డ్ బోన్స్ విరిగిపోయిన ఎముకల్ని మళ్ళా కరెక్ట్గా సెట్ చేస్తానికి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారు అండ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాచ్యూస్ పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడంలోనూ వీటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడతారు అండ్ ఇట్ ఈస్ అప్టైన్డ్ బై హీటింగ్ జిప్సమ్ జిప్సమ్ వేడి చేయడం వల్ల మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వస్తుంది జిప్సమ్ యొక్క ఫార్మల్ CaSO4 2H2O
దీని యొక్క ఫార్ములా CaSO4 ఆఫ్ H2O, దీన్నే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అని కూడా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ సిలబస్ ఈజ్ సిమెంట్. వాట్ ఈజ్ సిమెంట్ అండ్ హౌ ఈజ్ ఇట్ ప్రిపేర్డ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ యూజెస్. దట్ ఈజ్ వన్ మోర్ టాపిక్ ఇన్ అవర్ సిలబస్. ద నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ సిమెంట్. సిమెంట్ ఇట్ ఈజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై జోసెఫ్ ఆస్పిడిన్, ది నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్. సిమెంట్ ఈజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై జోసెఫ్ ఆస్పిడిన్. ఇట్ లుక్స్ లైక్ లైమ్ స్టోన్ ఓన్లీ అండ్ ఇట్ ఈజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఎట్ పోర్ట్ల్యాండ్. ఇట్ ఈజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఎట్ పోర్ట్ల్యాండ్ ఇన్ ఇంగ్లాండ్. ఫస్ట్ ఇంగ్లాండ్లో పోర్ట్ల్యాండ్ అనే ప్లేస్లో పోర్ట్ల్యాండ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తారు. అందుకని దీనికి పోర్ట్ల్యాండ్ సిమెంట్ అని కూడా పేరు ఉంది. అండ్ దిస్ సిమెంట్ ఈజ్ అబ్టైన్డ్ బై హీటింగ్ ఏ మిక్స్చర్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ క్లే. ఈ రెండింటిని హీట్ చేస్తారు, మిక్సర్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ క్లే. క్లే యూజువల్లీ కంటైన్స్ SiO2. ఇన్ అడిషన్ టు దాట్ ఇట్ కంటైన్స్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ అల్యూమినియం అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ మెగ్నీషియం. ఇన్ అడిషన్ టు SiO2, క్లే కంటైన్స్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్, అల్యూమినియం అండ్ మెగ్నీషియం. ఆన్ హీటింగ్ ఫ్రమ్ లైమ్ స్టోన్ విల్ గెట్ కాల్షియం ఆక్సైడ్. దిస్ కాల్షియం ఆక్సైడ్ ఇట్ కంబైన్స్ విత్ సిలికా అండ్ అదర్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్, అల్యూమినియం అండ్ మెగ్నీషియం. దేర్ బి ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు డైకాల్షియం సిలికేట్ అండ్ ట్రైకాల్షియం సిలికేట్ అండ్ ట్రైకాల్షియం అల్యూమినేట్. టు గెట్ సిమెంట్ హియర్ ద మెటీరియల్స్ ఆర్ వన్ ఇస్ లైమ్ స్టోన్ అండ్ ఇస్ క్లే. క్లే కంటైన్స్ SiO2 అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్, అల్యూమినియం అండ్ మెగ్నీషియం. ఫ్రమ్ లైమ్ స్టోన్ ఆన్ హీటింగ్ విల్ గెట్ కాల్షియం ఆక్సైడ్. దిస్ కాల్షియం ఆక్సైడ్ విత్ SiO2 సిలికా అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం అండ్ అల్యూమినియం, ఇట్ రియాక్ట్స్ అండ్ ఇట్ ఫార్మ్స్ డైకాల్షియం సిలికేట్, ట్రైకాల్షియం సిలికేట్ అండ్ ట్రైకాల్షియం అల్యూమినేట్ లైక్ ఎ హ్యూజ్ మాస్. యూ విల్ గెట్ దిస్ హార్డ్ మాస్. దిస్ హోల్ దిస్ మాస్ యూ కాల్ ఇట్ యాజ్ క్లింకర్. టు దిస్ క్లింకర్ జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు స్లో డౌన్ ది ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్. వెన్ జిప్సమ్ ఈజ్ యాడెడ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ సిమెంట్. జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు స్లో డౌన్ ది ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ సిమెంట్. దెన్ నెక్స్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ బ్యాగ్స్. నా ఐ విల్ రిపీట్ ఇట్. సిమెంట్ ఈజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై జోసెఫ్ ఆస్పిడిన్. ఫస్ట్ దిస్ సిమెంట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ పోర్ట్ల్యాండ్, ఎ ప్లేస్ ఇన్ ఇంగ్లాండ్. దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ పోర్ట్ల్యాండ్ సిమెంట్. అండ్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ సిమెంట్ మీన్స్ వన్ ఈస్ ద లైమ్ స్టోన్, ద అదర్ వన్ ఈజ్ క్లే. లైమ్ స్టోన్ మీన్స్ కాల్షియం కార్బోనేట్ అండ్ క్లే కంటైన్స్ సిలికా అండ్ నాట్ ఓన్లీ దట్ ఇట్ ఆల్సో కంటైన్స్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్, అల్యూమినియం అండ్ మెగ్నీషియం. ఫ్రమ్ లైమ్ స్టోన్ విల్ గెట్ కాల్షియం ఆక్సైడ్. దిస్ కాల్షియం ఆక్సైడ్ ఇట్ కంబైన్స్ విత్ సిలికా అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ అల్యూమినియం, ఐరన్ అండ్ మెగ్నీషియం అండ్ దేర్ బి ఇట్ ఫార్మ్స్ డైకాల్షియం సిలికేట్ అండ్ ట్రైకాల్షియం సిలికేట్ అండ్ ట్రైకాల్షియం అల్యూమినేట్. ది హోల్ దిస్ మాస్ ఈజ్ మచ్ హార్డర్ అండ్ దిస్ మాస్ ఈజ్ కాల్డ్ క్లింకర్. టు దిస్ క్లింకర్ ఏ లిటిల్ ఆఫ్ జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు స్లో డౌన్ ద సెట్టింగ్ అండ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిమెంట్. దెన్ నెక్స్ట్
to remove the cracks also from cement, gypsum is added, and this cement uses, coming to its uses, it is used for construction of the buildings and big dams, etc., etc. So that is the usage of cement. And then next, just I will summarize, I will give the final conclusion of this second A group elements. I will give the brief summary about this second A group elements. We already studied beryllium, magnesium, calcium, strontium, barium and radium. All these six elements are called, all these beryllium, magnesium, calcium, strontium, barium and radium. All these six elements are called second A group elements. And as these elements, oxides are alkali in nature, and that too they occur in earth crust, they are called as alkaline earth metals, and their general electron configuration is Ns2. That's why they show +2 as their oxidation state. And these elements, because of their high electronegativity and small atomic size, they act as good reducing agents. Their reducing nature decreases from beryllium to radium. Almost all these are white and lustrous and soft, but compared to first elements, they are harder. And beryllium and magnesium are somewhat grayish in color. And as you move from top to bottom, their atomic size increases. With increasing size, their densities becomes lesser, but these are more denser compared to first A group elements. That's why their MPs and BPs are somewhat higher than first A group elements. And almost beryllium and magnesium, because of their small atomic size, they do not give flame test, whereas the remaining elements, they give color in the flame test. Calcium is brick red, strontium is crimson red, and barium is apple green. And towards oxygen, they form the oxides, and when they dissolve in water, they release they form hydroxides. So these are alkaline in nature, and they form the carbonates of the type MCO3, and they form sulfates of the type MSO4, and they form halides of the type MX2, and they form nitrates of the type MNO3. And coming to one of the components formed from magnesium is plastophoris. Plastophoris is calcium sulfate hemiadate, is called plastophoris. It is obtained by heating the gypsum. Gypsum is CSF4 2H2O, and this plastophoris has the property of setting with water. That's why it is used in construction buildings, and it is also used to settle down the breakdown bones, and it is also used in dentistry and in the manufacture of statues. And coming to cement, it is discovered by Joseph Aspidin, and it's first observed at Portland in England. So it is obtained by heating a mixture of limestone and clay. Clay contains silica and oxides of iron, aluminium and magnesium. When heated from limestone, we will get calcium oxide. Calcium oxide combines with silica and oxides of iron and aluminium and magnesium. Thereby it forms dicalcium silicate, tricalcium silicate and tricalcium aluminate. Mixture of this becomes hard, and this mixture is called as clinker. To this clinker, a little gypsum is added to slow down the setting, and it becomes form look like limestone. This is called cement, and it is used in construction of the buildings, and it is also for dams. So dear students, with this I finish this alkaline earth metals. Thank you.